నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఆరు తర్వాత వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఒడిదుడుకులు తొలగిపోతాయి పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు భూ గృహ యోగాలు సూచనలు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం దైవ దర్శనాలు చేసుకుంటారు పారిశ్రామిక వర్గాలు ఆశలు కొంతమేరకు ఫలిస్తాయి నెల ప్రారంభంలో ఆస్తి వివాదాలు మిత్రుల నుంచి ఒత్తిడులు స్వల్ప అనారోగ్యం ఎరుపు గులాబీ రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం శ్రీరాముని యొక్క ధ్యానం చేయండి మంచి జరుగుతుంది ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కెరీర్ లో కొన్ని సమస్యలు ఉండవచ్చు కెరీర్ పరంగా చూసుకుంటే మీపై అధికారుల కారణంగా చాలా పని భారం కొన్ని సమస్యలు రావచ్చు కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మొదటి వారంలో కొన్ని మార్పులు లేదా ఊహించని ప్రయాణం కనిపిస్తుంది మీరు ఆశించిన ఫలితాలు పొందాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సి రావచ్చు మీకు అవసరమైన సమస్యలు అవమానాలు కలిగించవచ్చు కాబట్టి ఇతరుల పనులలో జోక్యం చేసుకోకండి ఇక ఆర్థికంగా చూసుకుంటే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మొదటి రెండు వారాలు చాలా ఖర్చు మరియు తక్కువ ఆదాయం ఉండవచ్చు మూడో వారం నుంచి చూసుకుంటే మీరు ఆదాయంలో మంచి వృద్ధిని చూస్తారు తగ్గుదలను చూస్తారు కుటుంబ పరంగా చూసుకుంటే ఇది మీకు మంచి సమయం కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభించవచ్చు మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఈ నెలలో మీరు ఇల్లు లేదా ఆస్తి యొక్క వ్యవహారాలను కూడా పూర్తి చేస్తారు ఆరోగ్య మాత్రం ఈ నెల కొంచెం సాధారణం ఎందుకంటే మీరు తలనొప్పి ఎందుకంటే మీరు తలనొప్పి మరియు జ్వరంతో బాధపడతారు అలాగే మొదటి రెండు వారాలలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం అలాగే నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి వ్యాపారంలో ఉన్నవారు సాధారణ ఎదుగుదలను కలిగి ఉంటారు ఎందుకంటే ఏదైనా వ్యవహారాన్ని సేకరించేటప్పుడు దాంట్లో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే మంచిది విద్యార్థులు అయితే తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలి ఎందుకంటే వీరు ఏకాగ్రత మరియు చదువుపై ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి